మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టమా? ఒక యాక్టర్ గా ఓజీ సినిమా కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆయన ఒక యాక్టర్, ఓకే, ఆయన సినిమా కోసం అభిమానులు మేము కానీ ఎదురు చూస్తాం. సో అంటే మీ ఆంధ్రప్రదేశ్ లా సీఎం కాబోతుండంట తెలుసా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. 24 స్థానాలతో సీఎం అవుతారా? 24 స్థానాలతో సీఎం అవుతారా? ఏమో అవుతారంట. నేను చెప్తానా, ఈ రోజు జనసేన కార్యకర్తలకు ఉన్నంత ఓపిక ఎవరికి లేదు, జనసేన కార్యకర్తలకు ఉన్నంత ధైర్యం ఎవరికి లేదు, జనసేన కార్యకర్తలకు ఉన్నంత ఓర్పు ఎవరికి లేదు. అవన్నిట్లో 1% పవన్ కళ్యాణ్ కుండి ఉంటే ఆయన సీఎం క్యాండిడేట్ లేదు. ఆయనకి ఆయన కోసం ఆయన పని చేసుకోవడం లేనా? అంటే కార్యకర్తలకు ఉంది కానీ పవన్ కళ్యాణ్ లేదు. ఎంతసేపు ఉన్నా ఒక ఓటమి కోసం పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ గెలుపు కోసం ఎవడైనా పనిచేస్తున్నాడా? ఎప్పుడైతే ఒక వ్యక్తి అవతలలోని ఓటమి కోసం పనిచేస్తాడో వాడు ఎప్పుడు గెలిచాడు? నీ గెలుపు కోసం నువ్వు పనిచేయి. చంద్రబాబుని గెలిపియనికేనా నువ్వు పార్టీ పెట్టినది? నిన్ను నమ్ముకొని అన్ని లక్షల మంది కార్యకర్తలు తిరుగుతున్నారు కదా, ఎంతమంది అవమానించినా ఈ సోషల్ మీడియా ఎన్ని ట్రోల్ అయినా తిరుగుతున్నారు కదా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోయి నువ్వు చంద్రబాబు కాలకర్త తాకట్టు పెడతావా? అదా నువ్వు చేసే రాజకీయం? పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ యాక్టర్, రాజకీయంగా కూడా నటిస్తున్నాడు మర్చిపోయి. ఓకే, నేను ఒకటే చెప్తా, నేను ఆయన నాయకత్వాన్ని ఎక్కడ కూడా తప్పు పట్ట, కానీ ఒక విషయం ఆలోచించుకోవాలి. ఆయన కూడా 15 ఏళ్ళగా పార్టీ పెట్టినప్పటి నుండి అంతమంది కార్యకర్తలు కష్టపడుతున్నారు కదా, నేను మరొకసారి చంద్రబాబుకి సపోర్ట్ చేస్తే ఇంకా 5 ఏళ్ళు వాళ్ళు కష్టపడాలనా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈయనకేమొస్తుందన్నా? ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలా మేము అందరం కూటమిగా కలిసి అనే ఆలోచన తప్ప వాళ్ళకి ఏముంది? కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసిరు కదా ఒక టీమ్. ఎందుకు కలిసిరంట? జగన్మోహన్ రెడ్డి భయపడతాడంట. నేను మొన్ననే ఏదో నాయకులు చెప్తుంటే ఇన్నా, ఒక్క మాట చెప్తా, 28 రాష్ట్రాలను శాసించే సోనియా గాంధీకే భయపడలే. ఒక రాష్ట్రంలో ఒక సీటు గెలవడం చూసి భయపడతాడా? రాష్ట్రంలో పొత్తులు లేకుండా పోటీ చేసే ధైర్యం లేనని చూసి భయపడతాడా? ఎవరు చూసి భయపడతాడు? జగన్ అన్న, జగన్ అన్న గుండె ధైర్యం మాకంటే చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు బాగా తెలుసు, బాగా తెలుసు. అందుకే ఈ రోజున ఒంటరిగా ధైర్యం చేసే పోటీ లేక ఆ వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకునే అన్ని పార్టీలను పొత్తులు కలుపుకుంటుండు. జగన్ని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదు, ఎందుకంటే జగన్ అన్న ప్రజలకు చేసినారు, ప్రజలు జనం జగన్ అన్న వైపు ఉన్నారని తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడడం కాబట్టి ఒకటి మనం మాట్లాడాలి, రీసెంట్ గా ట్రోలింగ్ గురించి మాట్లాడదాం. సో అంటే నాకు 3 పిల్లలు 4 పిల్లలు అది ఇది అని మాట్లాడుతుండు. సో ఇంకో పిల్లము జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత చాలా ట్రోల్స్ రావడం జరిగింది, అంటే జగన్మోహన్ రెడ్డికి లేడీ గిట్ట పేచేసి అంటే పిల్లంగా ఇట్లా ట్రోల్స్. సో వాటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు వైసీపీ యంగ్ లీడర్గా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, నువ్వు మాట్లాడినంతసేపు ఏం మాట్లాడినా నాట్ అబౌట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, రాజకీయంగా ఏం చేయబోతున్నావు నువ్వు గెలుస్తా అని చెప్పాలా తప్ప అవసరం లేని టాపిక్లు వేస్ట్. నేను మా పార్టీలో నేను కేసుకొస్తున్నాను కాదు, మా పార్టీలో కూడా కొంతమంది ఆడేడు ఉంది అనుకోండి, రాజకీయంగా ఏం అవసరం అనేది మాట్లాడాలన్న ఇంతసేపు. సో రాజకీయంగా ఏం అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి అని అన్నారు కదా, రాజకీయాలలో ఉన్నప్పుడు పర్సనల్ ఫ్యామిలీలు ఎందుకు తీస్తారు మరి? నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నా పార్టీని నేనేమే ఇక్కడ మళ్ళా డప్పు కొడుతున్నాను అని నువ్వు అనకు. నా పార్టీని కూడా ఇందాక మెన్షన్ చేసిన కొంతమంది నాయకులు, ఓకే, అంటే పర్సనల్స్ అవసరం లే. ఎంతసేపు ఉన్నా ఒక వ్యక్తిని ప్రత్యర్థి ఉన్నప్పుడు రాజకీయంగా మాట్లాడు. వాళ్ళు ఏం చేసినారో నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారో నువ్వేం చేయగలుగుతున్నావు అవి చూపి చాలు. అంతకు మించి పర్సనల్ ఇప్పుడు కుటుంబాలకు రాజకీయం తీయం సంబంధం అన్న కామెంట్లలో కూడా జగన్ అన్న కుటుంబాన్ని కానీ వేరే వాళ్ళ కుటుంబాలను కానీ తిట్టుకుంటుంటావు. దాన్ని నేను ఏ రోజు కూడా ప్రోత్సహించా, నేను ఓకే అని నేను అనుకోను. ఏ పార్టీ అయినా సరే నాకు వాళ్ళకి వేరే పార్టీ అన్నా కానీ ఒప్పుకోవద్దు మనం, ఎందుకంటే కుటుంబాలకు ఏం సంబంధం రాజకీయంతో? వాళ్ళకి ఏం సంబంధమే లేదు, వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు, వాళ్ళని ఎందుకు లాగాల? అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి మీరు రావడం జరిగింది, మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? నేను, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా ఫ్యామిలీ వాళ్ళకు మొత్తం 4 ఉంటారు. మీరు జాయింట్ ఫ్యామిలీ, పెద్దలు ఇంకా అందరు పెళ్లి చెప్పాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన 15-20 మంది చెప్పాలా మళ్ళీ పెద్ద జాయింట్ ఫ్యామిలీయా? సో ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయంటే చాలా గ్రేట్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడన్నా ఎందుకు రాజకీయాలు వద్దు అని చెప్పేసి అమ్మ గానీ నాన్న గానీ? చిన్న రోజుల్లో ఆపాలని చూసింది అన్న, అంటే ఈ రోజున వాళ్ళ భయం కాదు. మీకు ఒకటి చెప్తా, ఈ ఒక 21 సంవత్సరాలు దాటిన ఒక యువకుని, మిడిల్ క్లాస్ యువకుని జీవితం ఎట్టుంటదంటే, ఇంట్లో ఉండాలంటే ఉండలేడు, ఇంట్లో డబ్బులు అడగలేడు, బయటికి పోతే ఎవడు ఏం చేస్తున్నావు అని అడుగుతారేమో అనే భయం. వాని కోసం వాడు బతకడు, ఎవరినో సాటిస్ఫై చేయనికే బయట ఆ నలుగుదు చెప్పుకోవడానికి ఇష్టం లేకపోయినా వానికి స్టార్టప్ బిజినెస్ చేయాలని ఉంటది, చెయ్యడు, వాళ్ళ కోసం జాబ్ చేస్తాడు. యువని కోసం అడ్జస్ట్ అయ్యే బతుకు నాకు వద్దనుకుంటాను నేను. రేపటికి రేపు నేను చనిపోయినా ఐ షుడ్ సాటిస్ఫై అబౌట్ మై లైఫ్,
అంటే నేను అనుకున్నట్లు బతికినా కదా చాలు ఇంకా అనుకునే ఫీలింగ్ ఉండాలి యువనకైనా. యువన కోసమో బతికేది ఎందుకు అన్న, అట్లా బతికేది ఉంటే నువ్వు పుట్టినేదే ఎందుకు, ఇంకా ఇంట్లో వాళ్ళు వద్దా నేను చూస్తే నా ఆశయాలని నా ఆలోచనలను మార్చుకోలేకపోయినా నేను రాజకీయంగా వచ్చినా ఒప్పించుకోగలిగినా దోనప్పు ఈ రోజున కూడా బయట ఎవడోడో ఏమేమో అంటుంటాదు కానీ ఇది నా లైఫ్ కదా, గెలుపో ఓటమో నష్టమో ఏదైనా సరే అది నాదై ఉండాలి కదా, అవతలలోని కోసం నేనెందుకు చేయాలా. సో రాజకీయాల్లో ఉన్న పెద్ద లీడర్లు ఎక్కువ పరిచయం ఎవరు మీకు? పెద్ద పెద్ద లీడర్లు ఎవరు లేదు. ఇంకోటి పెద్ద లీడర్లను పరిచయం చేసుకున్న యువకుల్ని పైకి రానియరు, అది ఏ పార్టీ అయినా. ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద పెద్ద నాయకుల్ని ఎవరిని పరిచయం చేసుకున్నా యువకుల్ని పై రాజకీయంతో సంబంధం లేకుండా ఉన్న యువకుల్ని. ఇప్పుడు నీ కొడుకుంటాడానా, నువ్వు పొలిటీషియన్, నేను వస్తా నేను కలుస్తా, నీ కొడుకుని కాదన్నా నేను పొలిటీషియన్ చేస్తావా? ఎందుకు చేస్తాం మళ్ళా? ఓకే, ఏదైనా అంతే, నువ్వు కష్టపాడు, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, అంతేగాని ఎవరు తెలిసిన ఏమైతుందన్నా. అయితే మనిరెడ్డిలో ఇవన్నీ బాగానే ఉన్నాయి క్యాలిక్యులేషన్స్. ఆ మాత్రం క్యాలిక్యులేషన్స్ లేకుండా రాజకీయం చేయలేం కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ కాలంలో, సోషల్ మీడియా కాలంలో. ఓకే, సో అంటే మొత్తం క్యాలిక్యులేషన్ తీసుకొని దిగినాం అనమాట. దిగినేది ఏం లే, రాజకీయంగా పోయే కొద్ది నేర్పిస్తుంది నాకు ఎట్లా ఉండాలా రాజకీయాలు అని. ఓకే, ఇంట్లోకి వచ్చినావు, ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు ఏమేం లాభం జరిగింది, ఏమేం నష్టం జరిగింది? నాకు వచ్చిన ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి తప్ప విద్యార్థి భాగం తరపున నాకు వచ్చిన లాభం లేదు, నష్టం లేదు, ఇంకా అదొక్కటే ఇప్పుడు చెప్పుకోగలిగితే. అంటే ఎందుకు లాభం అని నేను అంటున్నా అంటే, నేను రాజకీయంగా లేనప్పుడు నాతో పిల్లలు తిరిగాను, అన్నన్న రాజకీయంగా ఏదో ఒకటి చేస్తాడు అని వాళ్ళకి పదవులు ఇప్పించుకోగలిగిన, అంటే ఆ స్టేజ్ వరకు నేను చేసుకోగలిగిన, మోసం చేయలే. కానీ ఏం పదవులు ఇప్పించుకోగలిగారు? పదవులు ఇప్పించినా పదవులు ఇప్పించినా అని చెప్తారు అన్న, జిల్లా స్థాయి పదవులు ఉంటాయి, విద్యార్థి భావంలో శాలరీలు ఉండవు. నేను చెప్తున్నా శాలరీలు ఆశించి డబ్బు ఆశించి రాజకీయం చేసే యువకులు లేదన్నా. 21 సంవత్సరాలు దాటిన యువకుడు సమాజం కోసం మాత్రమే వస్తాడు. వాడు ఎప్పుడైతే ఈ రాజకీయాల్లో ఇబ్బంది పడతాడో, వాడిని పైకి దానియదో, వాడి మైండ్ సెట్ మారుతుంది, డబ్బు కోసం పనిచేస్తాడు. నిజంగా వచ్చే ప్రతి ఒక్కటి డబ్బు కోసం రాడు, ఏదో ఒక పేరు అన్న, ఈ సర్టెన్ ఏజ్ వాళ్ళకి పేరు, పేరు ఉండాలా, 10 మంది పలకదీయాలా, ఎక్కడ పోయినా మా గుర్తింపు ఉండాలా, వాళ్ళ సమస్యలు మేము తీర్చాలా అని ఒక ఆలోచనతో వస్తుంది. డబ్బు ఉన్నవాడే రాజకీయాలను శాసిస్తాడు. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు అట్టనే ఉన్నాయి, అట్టనే ఉంది. కానీ ప్రతి చోట అది వర్కౌట్ కాదు. ఓకే, నేను చెప్తా, టీడీపీ పార్టీలో కాల్పదేట్ నాయకులు ఎక్కువ, వ్యాపారస్తులు, మా కాడ కార్యకర్తలే నాయకులు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య కాదు, కార్యకర్త నుండి జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నుండి నగర మేయర్గా జిల్లా అధ్యక్షుడిగా నిన్ననే అనౌన్స్ అయింది ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున. నందిగామ సుదేశ్ అన్న ఒక కార్యకర్త నుండి ఎంపీ అభ్యర్థిగా, మన మత్కసిద్ ఎమ్మెల్యే అనంతపురం జిల్లాలో మత్కసిద్ ఎమ్మెల్యే కూడా ఒక సాధారణ కార్యకర్త, ఇంతే ఉంది వాళ్ళు ఇల్లు ఇదుమంతనే. ఎంతో మంది కార్యకర్తలకు అవకాశం ఇస్తుండు మా పార్టీలో ఒక స్థాయిలో, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులుగా కానీ, కౌన్సిలర్గా కానీ, మున్సిపల్ చైర్మన్లుగా కానీ, కార్పొరేటర్లుగా కానీ, మేయర్లుగా కానీ, సామాన్య కార్యకర్తలకు ఎంతో మందికి అవకాశం ఇస్తుంది మా పార్టీ. ఎందుకంటే ఇది ప్రజల నుండి వచ్చిన పార్టీ అన్న, దీనికి మొదటి నుండి ఎవరు నాయకులు లేదు, 100 ఏళ్ల చరిత్ర లేదు మా పార్టీకి, ప్రజలనే నాయకులుగా తయారు చేస్తుండు జగన్ అన్న. మా పార్టీలో డబ్బు